బ్రేకింగ్ న్యూస్ బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది బెంగళూరు వ్యాలీ కవర్లో దారుణం జరిగింది అత్యంత దారుణంగా ఇరవై ఆరు సంవత్సరాల యువతిని చంపేశారు చంపి ముప్పై ముక్కలుగా చేసే బాడీని ఫ్రిడ్జ్లో దాచిపెట్టించారు దుండగులు పది పదిహేను రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అత్యంత దారుణమైన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు బెంగళూరులో ఈ హత్య సంచలనం సృష్టించింది ఆ అక్కడ నుంచి దుర్వాసన వస్తూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే పోలీసులు వచ్చి ఆ ఇంట్లో సోదాలు చేస్తే ఫ్రిడ్జ్ లో నుంచి దుర్వాసన వస్తోందని విషయాన్ని కనుక్కుని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఒక యువతిని ముప్పై ముక్కలుగా చేసి లో దాచిన దారుణమైన ఘటన వెలుగు చూసింది బెంగళూరు వ్యాలీ కవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ హత్య అక్కడ సంచలనం సృష్టించింది మహిళను ముప్పై ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్లో దాచిపెట్టారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి ఆ మహిళకని భావిస్తూ ఉన్నారు హత్య జరిగి పదిహేను రోజులు అవుతుంది అని పోలీసులు అనుమానిస్తున్నారు నేరం జరిగిన ప్రదేశంలో పోలీసులు ఆమె ఇంటి లోపల రిఫ్రిజిరేటర్లో ఆ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కొన్ని రోజులుగా దుర్వాసన ఉంది ఆ ఇంట్లో నుంచి ఎటువంటి కదలికలో రావడం లేదు అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి ఆ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే రిఫ్రిజిరేటర్లో ఒక మహిళ మృతదేహాన్ని కనుక్కున్నారు అది కూడా ముప్పై ముక్కలుగా చేసిన మహిళ మృతదేహాన్ని కనుక్కున్నారు పోలీసులే ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు హత్య వెనుక ఉద్దేశం ఏంటి నిందితులు ఎవరు అనే విషయం ఇంకా అంతు చెక్కడం లేదు డాగ్ స్క్వాడ్ని క్లూజ్ టీమ్ని కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది క్లూజ్ టీం కూడా అక్కడికి వచ్చి వేలు ముద్రలు అన్నీ సేకరించారు అయితే హత్యకు గురైన బాధితురాలు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు ఆమె తన కుటుంబంతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నట్లుగా పోలీస్ కమిషనర్ బెంగళూరు పోలీస్ కమిషనర్ చెప్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు ఇంటికి రావడంతో ఈ వాస్తవం వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు కొన్ని రోజులుగా అక్కడ నుంచి దుర్వాసన వస్తుంది కానీ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా లేరు అయితే మృతురాలు కుటుంబ సభ్యులు అక్కడికి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది గత కొన్ని రోజులుగా ఇంటి నుంచి దుర్వాసన వస్తుంది భవనంలో ఇరుగు పొరుగు వారు ఈ విషయాన్ని వాళ్ళ బంధువులకు చెప్పారు దీంతో వాళ్ళ బంధువులు అక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి చూసేసరికి యువతి హత్యకు గురైనట్టుగా గుర్తించారు యువతి తల్లి అక్క అక్కడికి వచ్చి తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి చూశారు మూడు నెలల క్రితమే నగరంలోని వాయిలి కావల్ పైప్లైన్ రోడ్లో వీరన్న భవన్ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు దిగినట్టుగా చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఫారెన్సిక్ బృందం డాగ్ స్క్వాడ్ ఎఫ్ఎస్ఎల్ బృందం అక్కడికి చేరుకుని కేసు నమోదుకు సంబంధించి ఆధారాలను కూడా సేకరిస్తూ ఉన్నారు ఈ ఘటనపై బెంగళూరు సెంట్రల్ డివిజన్ అదనపు పోలీస్ కమిషనర్ కూడా మాట్లాడారు ఒకే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు ఇందులో ఎవరైనా ఎక్కువ మంది వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారు ఈ హత్యకు వెనుక కొంతమంది వ్యక్తుల సమూహం ఉండి ఉంటుందా అని అనుకున్నారు కానీ ఒక వ్యక్తి మాత్రమే ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తిస్తున్నారు మృతదేహం ముక్కలను సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో ఉంచారు మృతి చెందిన మహిళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహాలక్ష్మిగా గుర్తించారు ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి చాలా మంది స్థిరపడ్డారు భర్త నుంచి విడిపోయిన మహిళ ఒంటరిగా జీవిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించి చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా విచారణలో తెలుస్తాయని చెప్తున్నారు ఒక్కసారిగా ఒక మహిళను చంపేసి ముప్పై ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు అనే వార్త తెలియగానే అక్కడ ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమైంది కలకలం చెల్లరేగింది భారీగా అక్కడికి జనాలు వచ్చి గుమ్మిగూడారు ఎవరు హత్య చేసి ఉండుంటారు అని ఆ ప్రదేశంలో ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా సీసీ కెమెరాలు ఎవరైనా సంచరిస్తున్న దృశ్యాలు కూడా ఏమైనా రికార్డ్ అవుతున్నాయి ఆ మహిళతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ఆ మహిళ ఫోను ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయింది ఆ మహిళకు చివరిసారిగా వచ్చిన ఫోన్ కాల్స్ ఏంటి ఈ విషయాన్ని కూడా సేకరిస్తూ ఉన్నారు ఆ మహిళ మొబైల్ సెట్ ఎక్కడ దొరుకుతుందా అనే విషయాన్ని కూడా పోలీసులు అదంతా గాలించి ఆ వివరాలన్నీ సేకరిస్తున్నారు ఇంట్లో ఇంకెవరికైనా సంబంధించి ఆ మహిళతో సన్నిహితంగా ఉండేవారి వివరాలు ఏం దొరుకుతాయి అని పోలీసులు కూడా గాలిస్తున్నారు అక్కడ బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తారు భారీగా జనం కూడా అక్కడికి గుమిగుడిన దృశ్యాలు మనం చూడవచ్చు ఒకవేళ అక్కడ జనం లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ కొన్ని సాక్ష్యాలు చెరిగిపోయే అవకాశం ఉంటుందని భావించి పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు ఎవరిని అక్కడికి రానవట్లేదు కానీ ఒక మహిళని ఇంత క్రూరంగా చంపి ఫ్రిడ్జ్లో దాయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని భావిస్తున్నారు ఆ మహిళతో ఇంకెవరికైనా సన్నిహిత సంబంధాలు ఎవరెవరికి ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఆ మహిళ వివాహిత కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటూ బెంగళూరుకు వచ్చి స్థిరపడింది పశ్చిమ బెంగాల్కు చెందిన యువతి అని పోలీసులు భావిస్తున్నారు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు ఈ వార్తకు సంబంధించిన విషయం ఈ విషయం మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అవకాశం ఉంటుంది కానీ ఒక మహిళ హత్యకు సంబంధించిన వార్తను మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ వార్తను ప్రసారం చేస్తున్నాం మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలను కలిచే కలిచివేసే విధమైనటువంటి వార్తను మీకు తెలియచేయాలను కాదు ఒక మహిళ మరణానికి సంబంధించి ఒక మహిళను అత్యంత క్రూరంగా చంపిన వార్తకు సంబంధించిన విషయాన్ని మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ వార్తను ప్రసారం చేస్తున్నాం